నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంటల గ్రామంలో అభివృద్ధి పరుస్తున్న లేఅవుట్లో సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మొక్కలు నాటి జగనన్న పచ్చతోరణం కార్యక్రమం గురించి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మొట్టమొదటి మొక్కను నాటుతున్నారు. కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు ఇచ్చిన గజానన మఘర్నిశం ఏకదంతము పాత్మహే ఏకదంతము పాత్మహే గారికి అదే రకం మన ప్రియతమ అటవీ శాఖ తరఫున మీకు కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటూ ఈరోజు మన జిల్లా స్థాయి అధికారులకి గౌరవ ఎమ్మెల్యే ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి విశ్వ సంపదను అంతా పోగొట్టి మనకు రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేశారు. వారికి జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి, ఆక్సిజన్ కావాలి, తర్వాత ఎన్నో రకాల జగనన్న పచ్చతోరణము, ఆ పచ్చతోరణము ఇండ్లు ఇచ్చేటువంటి ఇండ్లు ఇది ప్రజల యొక్క ఉత్సవం అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నారు. దానికి ఎంతో సంతోషం. మరి పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పట్టును సద్వినియోగపరుస్తానని మరొక నిబంధనని విడిగా మొక్కలు నాటుతానని మన ఊహడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికి. ఈ ప్రతిజ్ఞ పచ్చతోరణం పేరిట ఈరోజు వెంకటాచలం మండలానికి సంబంధించి ఎర్రగుంటల గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి లేఅవుట్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ఒక పక్క పరుగులు తీస్తూ సామాజిక సేవ లక్ష్యంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద కూడా ఆలోచన చేయాలని ఈరోజు అనేక ప్రాంతాల్లో కాలుష్య బారిన పడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. కాలుష్యానికి సంబంధించి ఈరోజు కాలుష్యపోతం కాలుష్య రక్కస పొరలో మనందరం ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడాలని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు జగనన్న పచ్చతోరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 20 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చుట్టూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రదేశం, అన్ని ప్రదేశాల కన్నా ఈరోజు వేగంగా ఈరోజు పోర్టు వచ్చింది, పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చాయి. పోర్టు ఆధారిత పరిశ్రమలతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి ఇతర పరిశ్రమల్లో కాలుష్యం వెదజల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అరికట్టుకోవడానికి మనమే స్వచ్ఛంగా ఈరోజు ముందుకొచ్చి మొక్కలు నాటాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కనీసం 10 మొక్కలు నాటాలనేటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఎవరు కూడా మొక్కలు నరికి వేసేటువంటి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈరోజు చాలా మంది మన ఆస్తులను కాపాడుకుంటాం, మనకు సంబంధించినటువంటి ఆస్తుల కోసం పోరాడతాం, మనకు సంబంధించినటువంటి ఆస్తులు మనకు సంబంధించినటువంటి వాతావరణం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి వాతావరణం, ఈ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తి కూడా నా ఆస్తి అనేటువంటిది విస్మరిస్తున్నాం. కాబట్టి ఈరోజు దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఉన్నటువంటి చెట్లను నరికేసుకొని మరలా తిరిగి కొత్తగా చెట్లు పెంపొందించుకోవాల్సినటువంటి చెట్లను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి, అందుకే ఇప్పటికే ఎంపీడీ వాళ్ళందరికీ చెప్పాను, మీరు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ అనేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటే
వాళ్ళ ద్వారా గ్రీన్ కమిటీస్ అని ఏర్పాటు చేయించి ప్రతి గ్రామంలో ఒక గ్రీన్ కమిటీకి బాధ్యతలు అప్పచెప్పి, ఎందుకంటే వాళ్ళకంటే విరామ సమయం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది, దాని పట్ల వాళ్ళు వాళ్ళ సంస్థలు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని గ్రీన్ కమిటీలకు ఏర్పాటు చేయండి. ప్రతి గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అదేవిధంగా ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వాళ్ళందరినీ కలుపుకొని తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి లక్ష్య సాధనలో సర్వేపర నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నడుంబింగించాల్సినటువంటి సమయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీటర్ల దూరానికి 19,620 చెట్లు నాటడానికి లక్ష్యంగా ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. బదలకూరు మండలానికి సంబంధించి 24 కిలోమీటర్లు 9,672 చెట్లు ఈరోజు నాటుతున్నాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి 36 కిలోమీటర్లు 14,480 చెట్లు ఈరోజు మనం మొక్కలు నాటుతున్నాం. మణిపూర్ మండలానికి సంబంధించి 24 కిలోమీటర్లకు సంబంధించి 9,600 చెట్లు నాటుతున్నాం. వెంకటాచలం మండలానికి సంబంధించి 38.5 కిలోమీటర్లు 15,440 చెట్లు నాటడం ఈరోజు మనం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 172 కిలోమీటర్లో 68,812 చెట్లు నాటాలనేటువంటి ఆలోచనతో ఈరోజు శ్రీకారం చుట్టాం. అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొక్క పెట్టినటువంటి వెంటనే, ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మొక్క నాటినటువంటి వెంటనే సిగ్నల్ ఇచ్చి ఎంత వీలైతే అంత ఎత్తున ఈరోజు వాటికి సంబంధించి చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని దిగ్గుజయంగా కొనసాగించండి అని చెప్పి కోరడం జరిగింది. నాటిన తర్వాత ఈరోజు మనం ఇన్ని చెట్లు నాటామని చెప్పి సంబరపడడం కాకుండా వీటికి సంబంధించి గ్రామ పంచాయతీలకు ఈరోజు ప్రభుత్వం బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామ పంచాయతీలు ఏదో చూసుకుంటా అనేటువంటి విధంగా కాకుండా మనం సామాజిక బాధ్యతగా గుర్తించి సమాజంలో ఉండేటువంటి మన అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. కాబట్టి మన అందరం కూడా నాటినటువంటి చెట్టుని ఇదేదో మొక్కుబడిగా ఈరోజు అందరం ఏదో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కాబట్టి జగన్ అన్న పచ్చతోళం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టాం వదిలేశామనేటువంటి విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం, ముఖ్యమంత్రి గారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాం. త్వరలోనే హౌసింగ్ శాంక్షన్ కూడా వచ్చి ఈ కాలనీలన్నీ కూడా అభివృద్ధికి కార్ఖానాలుగా మారాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. దాని తగ్గట్టు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇటువంటి మంచి లేఅవుట్లు తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపుగా పూర్తిగా వచ్చింది. అన్ని లేఅవుట్లో కూడా ఈ పచ్చతోరణం కార్యక్రమాన్ని ఆశయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లేఅవుట్లో వేసిన మొక్కలన్నీ కూడా వాటిని సురక్షితంగా కాపాడాలని, ప్రతి చెట్టు మీరు నాటిన చెట్టు భవిష్యత్తులో మీకు ఎన్నో మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా సిఇఓ జెట్లీ గారికి, ఆర్డీఓ గారికి, మన డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ మరియు డిఎఫ్ఓ డైరెక్టోరియల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేస్తున్న విజయవంతం చేయాల్సిందిగాను. ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మొక్కలు మనం నాటుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అన్ని లేఅవుట్లోనూ మొక్కలు నాటుకున్నారు. అలాగే రోడ్డుకి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్స్ కానీ, బ్లాక్ ప్లాంటేషన్ కానీ, అన్ని రకాల చెట్లు నాటే పథకాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు మనం చెట్లు నాటి వాటిని జాగ్రత్తగా భద్రపరిస్తే ఎన్నో ఉపయోగాలు మనకి వీటి వల్ల చేకూరుతాయి. అటు వర్షం నుంచి, ఇటు ఆరోగ్యకరమైన వాయువు నుంచి మనం రోజు వాడే ప్రతి కార్యక్రమంలో కూడా మొక్కలు విడనీరని సంబంధం ఉంది. మనిషికి, మొక్కకి, మనం వేసుకునే దుస్తులు కూడా మొక్కల నుంచే వస్తాయి. మనం తినే ఆహారం కూడా మొక్కల నుంచే వస్తాయి. మనం కట్టుకునే ఇల్లు కానీ ఆఖరికి పరంపదించిన తర్వాత అంత్యక్రియల్లో కూడా ఆ కట్టెలే ఉపయోగపడతాయి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రకృతితో మమేకమైన మానవుడు ఆ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా తెలుసుకోవాలి. రాబోయే తరాలకి ఇంకా మెరుగైన వనరుల్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ఆ వ్యక్తిగత బాధ్యతను, సామాజిక బాధ్యతను అందరూ గుర్తెరిగి ఎక్కడా కూడా వనాలు నరుక్కుంటా మనం ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞలాగా ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనేది ఈ సంవత్సరంలో ఒక వ్యక్తిగతమైన బాధ్యతగా తీసుకొని దాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున చేస్తున్నాం. గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా ఎక్కువ పని దినాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి
ఎన్ఆర్జిఎస్ పథకంలో 100 డేస్ ఇవ్వడం, అలాగే వెంటనే వారికి ఆ పేమెంట్ వచ్చేలా కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన కోసం, మన సమాజం కోసం, మన భావి తరాల కోసం అని భావించి వాటిని మన సొంత కార్యక్రమాలుగా భావించి వాటిని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.